రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న రాఘవేంద్ర చౌహాన్ ను ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ గా బదిలీ చేసింది. ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లీకి పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ సీజేఐగా నియమించాలని సిఫారసు చేశారు. అదే సమయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జేకే మహేశ్వరిని సిక్కిం రాష్ట్ర హైకోర్టు సీజేగా బదిలీకి సిఫారసు చేశారు. అక్కడ చీఫ్ జస్టిస్ గా ఉన్న అరూప్ కుమార్ గోస్వామికి ఏపీ బాధ్యతలు అప్పగించాలని సిఫారసు చేశారు. అదే సమయంలో కోల్కతా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జోయ్ మాల్యా బాక్చీని ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత అధికారికంగా బదిలీలు అమల్లోకి వస్తాయి. తెలుగు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న రాఘవేంద్ర చౌహాన్ ను ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ గా బదిలీ చేసింది. ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లీకి పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ సీజేఐగా నియమించాలని సిఫారసు చేశారు. అదే సమయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జేకే మహేశ్వరిని సిక్కిం రాష్ట్ర హైకోర్టు సీజేగా బదిలీకి సిఫారసు చేశారు. అక్కడ చీఫ్ జస్టిస్ గా ఉన్న అరూప్ కుమార్ గోస్వామికి ఏపీ బాధ్యతలు అప్పగించాలని సిఫారసు చేశారు. అదే సమయంలో కోల్కతా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జోయ్ మాల్యా బాక్చీని ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత అధికారికంగా బదిలీలు అమల్లోకి వస్తాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు కొత్త సిజేలు వస్తున్నారు, అలాగే సుప్రీంకోర్టు కూడా కొలీజియం సిఫారసులు చేసింది. సో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా కూడా కొత్త వాళ్ళు వస్తున్న నేపథ్యంలో మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ. విజయ చంద్రిక, ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వర్ని సిక్కిం చీఫ్ జస్టిస్ గా బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ మేరకు ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈ రోజు వెల్లడించారు. అందులో మొత్తం 14 మంది జడ్జీలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో ఏపీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేకే మహేశ్వర్ని సిక్కిం చీఫ్ జస్టిస్ గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు ప్రస్తుతం సిక్కిం సీజేగా ఉన్నటువంటి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కూడా కొలీజియం సూచించింది. అంతేకాకుండా తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ను ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ గా నియమించాలని కూడా సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి జస్టిస్ హిమా కోహ్లీకి పదోన్నతి కల్పించి తెలంగాణ చీఫ్ జస్టిస్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మొత్తం 14 దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి 14 మంది న్యాయమూర్తులను ఈ విధంగా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి ఎస్ మురళీధర్ ను ఒరిస్సాకు, అదేవిధంగా హిమా కోహ్లీని ఢిల్లీ నుంచి తెలంగాణకు, సంజీవ్ బెనర్జీని కలకత్తా నుంచి మద్రాసుకు, ఈ విధంగా మొత్తం 14 మందిని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆంధ్రాకు ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో న్యాయమూర్తి, కలకత్తా హైకోర్టు నుంచి మరో న్యాయమూర్తిని రెండో పొజిషన్ లో జోయ్ మాల్యా బాక్చీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేస్తున్నారు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.